ప్రైస్ ద లార్డ్. సర్వశక్తుడు సర్వోన్నతుడైన యెహోవా స్తుతి నొందును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్తుతి నొందుదురు గాక. పరిశుద్ధాత్మ దేవునికి స్తుతియు స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. మిమ్మల్ని పవర్ ఆఫ్ ప్రైస్ కి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ప్రభు వాక్కు యెషయా గ్రంథము 29:13 నేను చదువుతూ ఉన్నాను. ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటితో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపించు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్న ఈరోజు పరిశుద్ధ దినం. పరిశుద్ధ దినాన్ని మనము ఘనంగా ఆచరించాలి. ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఆయనను మనం హెచ్చించాలి. ఆయన మనకు చేసిన వాటన్నిటిని బట్టి కృతజ్ఞతతో ప్రభు పాదాల చెంతకు మనం రావాల్సిన వారమై ఉన్నాం. అయితే ఇక్కడ యెషయా భక్తుని ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలు, మనం ఒక్కొక్కసారి ఎలాగ చర్చికి వెళుతూ ఉన్నాము అంటే, ఏదో నోటి మాటలతో రెండు మాటలు మనం ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నట్లుగా ఉంటూ ఉన్నాం. పెదవులతో ఆయన ఊరికనే అందరూ అంటున్నారు కాబట్టి హల్లెలూయా, దేవుని స్తోత్రం, నీకు వందనాలని చెప్తూ ఉన్నాం. అయితే వారి హృదయము నాకు దూరము చేసుకుని ఉన్నారు అని ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రభువుకు కావలసింది మన పెదవులతో అంటే మన మనస్ఫూర్తిగా కాకుండా, మన హృదయంలో నుంచి కాకుండా, ఏదో మొక్కుబడికి మనము వచ్చాము అన్నట్టుగా వచ్చి మొక్కుబడికి ఏదో రెండు మాటలు తండ్రి నీకు స్తోత్రమని అలాగేదో చెప్పుకున్నట్లుగా ఉంటే అది ఆయనకి ఇష్టమైనది కాదు. ఆయన ఏంటి మన నుండి కోరుకుంటూ ఉన్నాడు అంటే, మన హృదయంలో ఆయనను చేర్చుకోవాలి, మన హృదయము ఆయన హృదయముతో కలిసిపోవాలి. అంటే హృదయపూర్వకంగా ఆయనను సేవించాలి, హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతలు అర్పించాలి, హృదయపూర్వకంగా ఆయనకు స్తుతులు సమర్పించాలి, హృదయపూర్వకంగా ఆయనను ఘనపరచాలి. అంతేగాని ఏదోలే రావాలి కాబట్టి వచ్చాము, వచ్చాం కాబట్టి ఏదో రెండు మాట్లాడి చెప్పుదాం అన్నట్టుగా ప్రభుకి ఇష్టం లేదు. అట్లాగ దేవుని సన్నిధికి రావడం ఆయనకి ఇష్టం లేదు. మనం వచ్చేటప్పుడు ఒక సిద్ధపాటుతో, నా తండ్రి దగ్గరకు నేను వెళుతూ ఉన్నాను, నా తండ్రిని నేను ప్రేమిస్తూ ఉన్నాను, ఆయన ప్రేమను నేను పొందుకుంటూ ఉన్నాను, నా తండ్రితో నేను మాట్లాడడానికి వెళుతూ ఉన్నాను, నా తండ్రిని కనపరచడానికి వెళుతూ ఉన్నాను, నా తండ్రిని స్తుతించడానికి వెళుతూ ఉన్నాను. సో అట్లాగ హృదయంలో నుండి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారిగా, హృదయంలో నుండి ఆయనను ఘనపరచువారిగా, మన హృదయము ఆయన హృదయముతో కలిసిపోవాలి. మన హృదయము ఆయనతో కలిసిపోయినప్పుడు, మన హృదయములో ఆయనతో మనం నింపబడినప్పుడు, ఆయన ఉద్దేశాలు ఏంటో మనకు అర్థమవుతూ ఉంటాయి. మనం ఎలాగ దేవుని స్తుతించాలో ఆరాధించాలో మనకు తెలియచేస్తూ ఉంటాడు. సంచేత మనము ఆదివారం దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాం. పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా మనం ఆచరించాలి. ఆయన ఘనపరిచే దినం కాబట్టి హృదయపూర్వకంగా ఆయన ఘనపరచాలి. సో మన మనసు ఒక చోట, మన శరీరం ఒక చోట, రాకపోతే అడుగుతారేనో, వచ్చాక ఏంటి అలా బాటట్లేదు అంటారో, ప్రార్థన చేసుకుంటలేదు అంటారో ఏమో అనుకుని మనం ఏదో రెండు మాటలు వల్లించడానికి కాదు. కానీ హృదయపూర్వకంగా నిండు హృదయంతో మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించేవారిగా మనం ఉండాలి. హృదయముతో ఆయనను ఆరాధించేవారిగా ఉండాలి. మన హృదయం ఎట్టి పరిస్థితుల్లో దేవునికి దూరంగా ఉంచుకోవద్దు. దేవుని బిడ్డలమైన మనము మన యొక్క స్తుతులపై ఆయన ఆసీనుడయ్యండి. ఆయన మనకి మనం చేసే ప్రతి కార్యాన్ని ఆయన చూస్తూ ఉన్నారు, మన మనసుల్లోనికి ఆయన చూస్తూ ఉన్నారు. అంచేత మనము యథావిధిగా అలవాటుగా దేవుని సన్నిధికి రావద్దు. హృదయపూర్వకంగా
నా తండ్రిని నేను కలుసుకోవడానికి వస్తున్నాననే భావంతో దేవుని దగ్గరకు వద్దాం. దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు మనం వస్తున్నామని మన పుట్టింటి వారు మనం ఇంటికి వెళుతూ ఉంటే ఎన్నో రెడీ చేసి పెడుతూ ఉంటారు, నా కూతురు వస్తుంది, నా కొడుకు వస్తారని. సర్వశక్తుడైన దేవుడు, ఈరోజు మన హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి మనం వస్తూ ఉన్నట్లయితే ఆయన మన కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రేష్టమైన ఆశీర్వాదాలతో మనల్ని ఎదుర్కోవాలని ఆయన చూస్తూ ఉన్నాడు. సంచేత నిర్లక్ష్యంగా ఉండొద్దు, అలక్ష్యం చేయొద్దు. ప్రభు పాదాల చెంతకి హృదయపూర్వకంగా వెళ్ళి ఆయనను ఆరాధిద్దాం. ప్రార్థన చేసుకుందామా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడానికి స్తోత్రాలు. ఈ దినం మీ పాదాల చెంతకు మేము వస్తూ ఉన్నాం తండ్రి. నాయన మేము వచ్చేటప్పుడు తండ్రి మేము ప్రభువా ఎచ్చికాకులతోనో లేకపోతే వేరే మనసుతోనో కాదయ్యా నా తండ్రి, మేము హృదయపూర్వకంగా మా ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా వాటన్నిటిని ప్రక్కన పెట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని సేవించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, మిమ్మల్ని ఆరాధించుటకు ప్రభువ ప్రతి హృదయాన్ని మీరు సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. మీ కృపతో మీ మేలుతో వాళ్ళు తృప్తిపరుస్తున్నందుకు నీకు వందనాలు. నా తండ్రి ఇంటికి వెళుతున్నాననే భావన వారి హృదయాలలో మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ డాడీ. వారు ఏ పరిస్థితిలో ఉన్నా నీ కృప వారికి తోడుగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు. నేను ఎవరెవరి హ్యాపీ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటూ ఉన్నారో వారికి మీరు తోడై ఉన్నారు, మీ కృప వారికి తోడుగా ఉంచి ఉన్నారు, మీ బలమైన ఆత్మతో వారిని నింపి ఉన్నారు. నాయన వారు కూడా మీ సన్నిధికి తన హృదయపూర్వకంగా వచ్చి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి నిండారులైన ఆశీర్వాదాలతో తిరిగి వెళ్ళుటకు నీ కృపనిచ్చినందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీరు దీవించబడిన బిడలు, అనేకులకు మీరు దీవెనకరంగా ఉన్నారు. మీరు షేర్ చేస్తూ ఉండండి, ఇతరులకు షేర్ చేయమని షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని నిండైన ఆశీర్వాదాలతో మీరు నింపబడండి. గాడ్ బ్లెస్ యు. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.